సేవకులు నాని గారు వచ్చి ప్రార్థన చేస్తారు. వాక్యపరిచే నిమిత్తం దయచేసి అందరు ప్రార్థన హల్లెలూయా. అందరం కూడా తలలో ఉంచండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా తల ఉంచి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మదేవుడు అనేకమైన విషయాల్లో మనం నడిపించిన విధానం కొరకే ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి కాలంలో నిలబడుచున్న సేవకుని ముఖకాంతి చేత ఆయన మనందరితో మాట్లాడినాగా. ఈ సంవత్సరం అయినా నిజమైన రక్షకుడిని మనం గుర్తెరుగులాగున ప్రతి ఒక్కరము కూడా తల్ల వంచి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మీరున్న స్థలాల్లో కూర్చొని జీవం కలిగిన దేవుడి రాత్రి తన కుమారుని మరుగుపరిచి మనందరితో మాట్లాడేలాగున, ఆయన తన బిడ్డను మరుగుపరిచి వారి ముఖ కాంతిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దర్శించలాగున, ప్రతి ఒక్కరము కూడా మీరున్న స్థలాల్లో తలలో ఉంచి కళ్ళు మూసుకొని, రాజా మీరు నాతో మాట్లాడయ్యా, నీ మాటలో శక్తిని నేను పొందుకోవాలయ్యా, ఈ రాత్రి విడుదల పొందుకోవాలయ్యా, నువ్వు రక్షకుడుగా నేను అలంకరించబడాలని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవానికి స్తోత్రం 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 ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా నీ కొందనాలయ్యా, ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు నువ్వు తోడుకుంటున్న విధానం బట్టి నీ కొందనాలు ప్రభా. అయ్యా ఇప్పటి వరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా మీ మహిమ పొందిన విధానం బట్టి నీ కొందనాలయ్యా. వచ్చిన ప్రతి బిడ్డని మీ స్వాధీనం ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ కాంపౌండ్ చుట్టూ నీ అభిషేకాన్ని ప్రభా, అయ్యా నీ సన్నిధి కాంతిని ప్రభా, అయ్యా నీ వెలుగు ఈ స్థలం మీద నిలిచి ఉండను దాకయ్యా. నీ ప్రభావం ఈ స్థలం అంతటా పైన ప్రభా ఒక్కొక్క బిడ్డను దర్శించలాగా సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నా. అయ్యా ఇదిగో నీ బిడ్డని మీరు తీసుకొని వచ్చే విధానం బట్టి నీ కొందనాలు. అయ్యా నీ కుమారుని మరుగుపరచండి ప్రభా. అయ్యా మీరు తేటిగా సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నా ప్రభా. అయ్యా వచ్చి వెళ్ళిపోయామని కాదు కాని ప్రభా, అయ్యా నిజమైన క్రిస్మస్ ఆరాధనను ప్రభా మేమందరము అనుభవించినట్లుగా సహాయం ఇచ్చేయండి. జీవాధిపతి అయిన దేవానికి కొందనాలు ప్రభా. రోషము కలిగిన దేవుడా, ఈ రాత్రి మీ కరికరమును తండ్రి ఒక్కొక్క బిడ్డను ప్రభా ఆవరించులాగిన సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నా. అయ్యా నీ కుమారుని మరుగుపరిచి, అయ్యా రూఢి అయిన ఖడ్గము కలిగిన మాటలు ప్రతి హృదయమును శోధించినట్లుగా సహాయం ఇచ్చేసి నీ నామానికే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన దైవజనులకు నాకు దగ్గరకు వందనాలు. ఇప్పుడు అన్నయ్య ఫాస్టర్ గారికి రవి అన్నయ్య బుకే ఇచ్చి వారిని వెల్కమ్ చెప్తారు. చప్పట్లు కొడుతూ ఒకసారి ఏసయ్య అమ్మాయి. ఇంకా ఆలస్యం చేయకుండా సమయం దైవజనులకు అప్పగించేద్దాం. చప్పట్లు కొడుతూ మరొకసారి దగ్గరగా రాజమండ్రి చప్పట్లు కొట్టాలి, ఎక్కడ చప్పట్లు కాదు, మోత మోగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి మీ రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా నన్ను ఈ స్థలానికి నడిపించిన దేవాది దేవునికి, రెండవదిగా మీతో దేవుని మాటలు పంచుకోవడానికి నన్ను ప్రేమతో పిలిచినటువంటి ప్రియ సహోదరులకి, వారి కుటుంబానికి, ఇక్కడ కూడిన దైవజనులందరికీ, ఏసై మాటలు వినడానికి వచ్చిన మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. చాలా చలిలో చాలాసేపు మీరు ఇప్పటి వరకు పలు రీతిలుగా దేవుణ్ణి గనపరిచారు. కొద్ది నిమిషాలు నేను మీతో క్లుప్తమైన వర్తమానాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. ప్రార్థన.
పరిశుద్ధ తండ్రి, కృప కలిగిన దేవ, ఈ రాత్రి నాకు మాకు కావలసినటువంటి నీ దివ్యమైన మాటల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన ఆయన, నిజమైన క్రిస్మస్ ఆనందం మా అందరి హృదయాల్లో మీరు ఉదయించమని తండ్రి, మమ్మల్ని అందరినీ నీ చేతుల్లోకి తీసుకొని మమ్మల్ని బలపరిచి నీ ఉద్దేశాలు నీ చిత్తాలు మా పట్ల మీరు నెరవేర్చమని మా ప్రార్థన నిజరక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఒకనొక సమయంలో ఒక రైల్వే స్టేషన్ లో ఒక ఆయనకి టీఎం కొని అలవాటు ఉంది. సో అతడు పని ఏంటంటే, ఎప్పుడు ఆ రైల్వే స్టేషన్ లో ఏ ట్రైన్ వచ్చినా అతడు బాగా చక్కగా టీ అమ్ముకొని అందరికీ టీ ఇస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు రాత్రి 1 గంటకి ఆ స్టేషన్లో ఒక ట్రైన్ వచ్చి ఆగింది. అప్పటిదాకా నిద్రమోహంలో ఉన్నటువంటి ఈ వ్యాపారి ఆ ట్రైన్ కోత విన్న వెంటనే లేచి ఇంకా బోరుమని గట్టిగా అమ్మడం ప్రారంభించాడు టీ టీ అని. అలా గట్టిగా అరుచుకుంటూ అలా వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తున్నాడు కానీ ఎవరు కూడా టీ తాగట్లేదు. ఇతడికి చాలా బాధ అనిపించింది. ఏదేమైనప్పటికీ ఎవరు వచ్చినా రాకపోయినా అలా అరుస్తూ వెళ్తూ ఉండగా చివరి పెట్టులోంచి ఒక ఆయన పెద్ద ఆయన దిగి నాకు టీ ఇవ్వరానడంట. వెంటనే ఈ యొక్క వ్యాపారికి చాలా బాధ అనిపించి, ఏంది సార్ ఈ ట్రైన్ వాళ్ళు ఎవరో దిగలేదు, కనీసం మీరన్నా వచ్చారు, చాలా థ్యాంక్స్ అండి అన్నారట. వెంటనే ఆ పెద్ద ఆయన ఇలా అన్నాడంట, నువ్వు ఏ ట్రైన్ కోసం మాట్లాడుతున్నావరంటే ఇది మీరు దిగిన ట్రైన్ ఇస్తారు అన్నాడట. వెంటనే ఆ పెద్ద ఆయన ఇలా అన్నాడంట, ఒరే బుద్ధి లేనోడా, ఇది గూడ్స్ ట్రైన్ రా అన్నాడంట. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, వాడికి ట్రైన్ అయితే చాలు, అది గూడ్స్ ఆ ప్యాసింజర్ అనేది అవసరం లేదు. ఈ రోజుల్లో చాలా మందికి ఈ క్రిస్మస్ సీజన్లో ఒక అలవాటు అయిపోతుంది. ఏంటంటే హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఈ సీజన్ అంతా కూడా చాలా మంది ఇంక దీని ఒక అలవాటుగా చేసేస్తున్నారు. నా ఉద్దేశం క్రిస్మస్ చేయొద్దని చెప్పొద్దని కాదు, కానీ దాని యొక్క ఉద్దేశాన్ని ముందు మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఒకవేళ ఆ ఉద్దేశాన్ని మన జీవితంలో మనం కలిగి లేకుండా ఒకవేళ మనం క్రిస్మస్ చేస్తే దాని ద్వారా దేవునికి మహిమ రాదు. ఈ రాత్రి నేను మీతో కొన్ని క్లుప్తమైన విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 21 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. లేదంటే 25 నుంచి చదువుకుందాం, ఇంకా స్పష్టంగా మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము అందరూ చూడాలి, 25వ వచనం నుంచి. యెరూషలేమునందు సిమియోను అనొక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు భక్తిపరుడై ఉండి ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడైన అతడు దేవాలయములోనికి వచ్చి అంతట ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున అతని విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన్ను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్ల నేను, నాథా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుణ్ణి పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు విలువగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. అందరూ నాతో ఒకసారి ఆమేన్ అని చెప్తారా? గమనించండి, చాలా శ్రద్ధగా వినాలి. ఈ క్రిస్మస్ సీజన్ నాడు ద రీజన్ ఫర్ ద సీజన్, ఈ సీజన్కి రీజన్ ఏంటంటే దేవుడే నరుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడు నరుడిగా ఈ భూమి మీద రావడానికి మనం అందరం అనుకునే అంత సులభమైన పద్ధతిలో దేవుడు ఈ భూమి మీదకి రాలేదు. చాలా మందికి ఈ విషయం తెలియదు. గమనించండి, దేవుడు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు అనే దానికి అపోస్తలుడైన పౌలు ఎవరూ చదవవలసిన లేదు. నా మాటలు శ్రద్ధగా వింటే చాలు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో అంటాడు,
ఆయన దేవునితో సమానుడు, దాసుని రూపం ధరించుకుని సిలువ మరణము పొందినంతగా తనకు తాను తగ్గించుకొనిను. దేవుడు ఆయన మహిమను ఆయన ఘనతను విడిచి దాసుని రూపం ధరించుకొని మనిషిని రూపమును ధరించుకొని తన్ను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. దేవుడు ఎందుకు తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు? ఆయన ఎందుకు తగ్గించుకొని రావాలి? చాలా శ్రద్ధగా వినండి. మనిషి పరిధులు కలిగినటువంటి వాడు, దేవుడు అనంతుడు. పరిధులు అంటే సంతోష్ రెడ్డి అనే నేను, నాకు కొన్ని పరిధులు ఉన్నాయి, ఆ పరిధులు దాటి నేను ఏమీ చేయలేను. ఎన్ననుకున్నా నాకంటూ ఒక ముగింపు ఉంది. మరి దేవుడెవరు? దేవుడు పరిధులు కలిగినటువంటి వాడు కాడు, దేవుడు అనంతుడు. అందుకనే బైబిల్లో మనం చూస్తున్నాం ఆయన అల్ఫా ఒమేగా, ఆదియు అంతము నేనే. దేవుడికి అంతం చెప్పాలంటే ఆది ఎక్కడుందో చెప్పాలి. ఆది చెప్పగలిగిన వాడే అంతం చెప్పగలడు. సో ఈ రెండు తేలుతాయా? రెండు తేలో. దేవుడెవరు? అనంతుడు. సర్వ మతాలు చేసే ప్రయత్నం ఏంటంటే పరిధులు కలిగినటువంటి వ్యక్తి అనంతుడైన దేవుణ్ణి కలుసుకోవాలి. ప్రతి మతం చేసే ప్రయత్నం అదే. కానీ అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అందించేవాడు కావాలి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి రెండున్నాయి. పశ్చిమ గోదావరికి తూర్పు గోదావరికి మధ్యన 4 కిలోమీటర్ల గోదావరి ఉంది. మాది తూర్పు గోదావరి. పశ్చిమ గోదావరి కొవ్వూరు వెళ్ళాలనుకున్నాను, ఆశ ఉంటే సరిపోదు, వెళ్ళడానికి మార్గం ఉండాలి. అందుకనే ప్రభుత్వం వాడు ఏం చేశాడంటే, రాజమండ్రి వాళ్ళు కొవ్వూరు వెళ్ళాలన్నా, కొవ్వూరు వాళ్ళు రాజమండ్రి రావాలన్నా ఈ గోదావరి అడ్డుగా ఉంది. కాబట్టి మీ రెండిటిని, ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న జనాన్ని కలపడానికి మేము ఏం చేస్తున్నామని ఒక చక్కటిని బ్రిడ్జిని నిర్మించారు. అలాగే మనిషి దేవుణ్ణి కలుసుకోవాలనుకుంటున్నాడు, కానీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే మనిషి పరిధులు, మనిషికి దేవుడికి ఉన్న కనెక్షన్ తెగిపోయింది. ఎక్కడ తెగిపోయింది? ఏదేమి తోటలో తెగిపోయింది. అప్పుడే దేవుడు డిక్లేర్ చేశాడు. సాధారణంగా దేవుడు వస్తాడు అనే విషయాన్ని అందరూ ఏమనుకుంటారంటే, ప్రవక్త అయిన మీకా చెప్పాడు, యెషయా చెప్పాడు, మోషే చెప్పాడు, చాలా ప్రవచనాలు ఉన్నాయనుకుంటారు. కానీ మీకు ఒక విషయం చెప్తున్నాను, వినండి. దేవుడు నలుడిగా వస్తాడనే విషయం మొట్టమొదట ప్రవచనాలు కాదు, ఆది కాండంలోనే డిక్లర్ అయిపోయింది. 3వ అధ్యాయంలోనే తండ్రి అయిన దేవుడు చెప్పేశాడు, స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి నేనేం కలిగి చేస్తాను? వైరం కలిగి చేస్తాను. బాగా వినండి. ఇప్పుడు దేవుడు నరుడిగా ఎందుకు వచ్చాడంటే, ఆ పత్రికలో మనకి రెండు విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, మన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. అనగా తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ముగ్గురు దేవుళ్ళ కాదు, ఒక్కడే దేవుడు. బాగా వినండి. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? తండ్రితో సమానుడై, అనగా దేవునితో సమానుడై, మనిషి రూపముగా దాసుని రూపం ధరించుకొని తనకు తాను తగ్గించుకున్నాడు. అనగా యేసయ్యకు దేవునితో పాటు సమాన మహిమ ఉంది. ఇప్పుడు ఆయన మనిషిని తండ్రి వద్దకు చేర్చడానికి ఎలా వచ్చాడంటే, మనిషి రూపాన్ని ధరించుకున్నాడు. అనగా యేసయ్యకి తండ్రితోనూ కనెక్షన్ ఉంది, చెప్పాలి మానవుడితోనూ కనెక్షన్ ఉంది. అందుకనే యేసుప్రభుని ఏమన్నా తెలుసా? దైవ మానవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన దైవ మానవుడు, దైవముతోనూ మానవుడితోనూ, అనగా తండ్రితోనూ ఆయన బిడలైనటువంటి మనతోనూ రెండు సంబంధాలు కలిగినటువంటి ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు? తగ్గించుకొని వచ్చాడు. ఆయన మహిమను వదిలేశాడు, ఆయన ఘనతను వదిలేశాడు. ఈ రోజుల్లో చాలా మంది, బాగా వినాలి, లోతులోకి తీసుకెళ్తున్నాను, శ్రద్ధగా వినండి. ఈరోజు చాలా మంది ఆ క్రీస్తును ఆరాధిస్తున్నారు, కానీ ఆ క్రీస్తు ఆయన మహిమను వదిలేశాడు, ఆయన ఘనతను వదిలేసి తగ్గించుకొని వచ్చాడు. కానీ ఈరోజు ఆ యేసైని ఆరాధించే వారిలో ఆ తగ్గింపు కనబట్టలే, ఆ యేసును పూజించే వారిలో ఆ తగ్గింపు కనబట్టలేదు. మనం సేవించే దేవుడు తగ్గించుకున్నాడు, ఆయనను సేవించే ప్రజలేమో గర్విస్తున్నారు.
రకరకాలైనటువంటి విషయాల్లో గర్విస్తున్నారు. ప్రభు బట్ నేను మనవి చేస్తున్నాను, కానీ మన కొరకు వచ్చే లోక రక్షకుడు ఆయన మహిమను ఆయన ఘనతను సమస్తాన్ని విడిచిపెట్టి నేనంటాను మన కోసం ఆయన పాపముగా మారిపోయాడు, మన కోసం ఆయన పాపముగా మారిపోయాడు, ఆయన పరిశుద్ధతను విడిచిపెట్టేశాడు, సమస్తాన్ని విడిచిపెట్టి తగ్గించుకుని భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు, ఎందుకు రావాలి? ఒకనొక సమయంలో ఒక ఆయన ఇలా అడిగాను, యేసుప్రభు ఎందుకు వచ్చాడ్రా అంటే ఆ తమ్ముడు ఇలా అంటున్నాడు, యేసు ఎందుకు వచ్చాడు తెలియదు కానీ నేను అనుకున్నా మీతో పెళ్లి మాత్రం చేసి లేసు అంటున్నాడు. ఒకసారి ఒక ఆవిడని అడిగాను, యేసుప్రభు ఎందుకు జన్మించాడు, మీరు ఎందుకు యేసుప్రభుని సేవించాలంటే? ఆవిడ అంటుంది, నాలుగు స్తంభాలు యేసయ్య గారు స్లాబ్ పడిపోవాలని యేసుప్రభు దగ్గరకు వచ్చామని అంటుంది. గమనించాలి, చాలా మంది ఈరోజు యేసు ప్రభుని ఎందుకు సేవిస్తున్నారంటే భూ సంబంధమైన స్వస్థతలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైనటువంటి మేలుల గురించి చాలా మంది యేసయ్యను ఎక్కువగా సేవించడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అలాంటి బోధలు ఎక్కువైపోయినాయి కాబట్టి అలాంటి విశ్వాసాలు ఎక్కువైపోతున్నాయి. గమనించండి దేవుని పిల్లలారా, స్వస్థత లేవని, అద్భుతాలు లేవని, దీవెనలు లేవని నా ప్రసంగం కాదు, కానీ రాత్రి ఒక విషయాన్ని నేను మీకు చెప్తున్నాను, వినండి. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆయన మహిమను విడిచి ఈ భూమి మీదకి అడుగుపెట్టాడు. మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, ఏమండి అప్పుడే రావాలంటారా, కొంచెం ముందు రావచ్చు కదా, కొంచెం లేట్గా రావచ్చు కదా. దీనికి జవాబు గలతీ పత్రికలో రాస్తాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు, సంపూర్ణమైనప్పుడు, టైం వచ్చింది, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించాడు. చాలా శ్రద్ధగా వినాలి, యేసు ప్రభు రాకముందే స్వస్థతలు జరిగినాయి. నయమాన్ని యోర్ధాన్ నదిలో 7 సార్లు మునగమని చెప్పినప్పుడు నయమానికి దేహానికి స్వస్థత కలిగింది. అప్పుడు యేసు ప్రభు నరుడిగా వచ్చాడా? రాలేదు. అనగా యేసు ప్రభు రాకముందే స్వస్థతలు జరిగినాయి. నెంబర్ 2, ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలు చేశాడు. అదో